భారత మహిళల క్రికెట్ జట్లో తెలుగు మహిళల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే సబినేని మేఘన టీమిండియా జట్టులోకి అడుగుపెట్టి అదరగొడుతుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొకరు చేరారు, తనే అంజలి షర్వాణి. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది అంజలి షర్వాణి. అంజలి తండ్రి స్కూల్ టీచర్ కాగా తల్లి గృహిణి. కర్నూలు జిల్లా ఆదోనిలోని మిల్టన్ హై స్కూల్లో అంజలి 10th క్లాస్ వరకు చదివింది. క్రికెట్పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తల్లిదండ్రులు కోచ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి, ఆపై టీమిండియాకు ఎంపికై తన కల నెరవేర్చుకుంది. 25 ఏళ్ల అంజలి ఎడమ చేతి వాటం మీడియం ఫేస్ బౌలింగ్తో సెలెక్టర్లను మెప్పించింది. 15 మందితో కూడిన టీమిండియా మహిళల బృందంలో చోటు దక్కించుకుంది. దీంతో అంజలి ఇంట సందడి వాతావరణం నెలకొంది. మా అమ్మాయి మొత్తం స్టడీస్ అంతా ఆదోనేనండి. ఫస్ట్ టు 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఆదోనే. ఆమె ఇక్కడే చదివింది, ఇక్కడే ప్రాక్టీస్ చేసింది. అప్పుడప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అకాడమీ ఉండేది, అకాడమీలో ఆమె వెళ్ళి ప్రాక్టీస్ చేసేది. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు బాగా. సో అక్కడి నుంచి ఆమె ఇండియన్ రైల్వేస్కు సెలెక్ట్ అయ్యింది. ఇండియన్ రైల్వేస్లో జాబ్ ఇచ్చారు ఆమెకు. ఇండియన్ రైల్వేస్లో జాబ్ ద్వారా ఆమె ఇండియన్ రైల్వేస్ టీమ్కి ఆడింది. దాదాపు 2 ఇయర్స్గా ఆడుతూనే ఉంది. కాబట్టి ప్రతి మ్యాచెస్లో ఆమె బాగా మంచి పర్ఫామ్ చేసినందుకు ఆమెను ఇప్పుడు ఇండియా టీమ్కి తీసుకున్నారు T20 మ్యాచెస్కి. సో ఇలా తీసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. తమ పట్టణానికి చెందిన అమ్మాయి భారత మహిళల సీనియర్ జట్టులో స్థానం సంపాదించడం పట్ల ఆదోని వాసులు ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఈ నెల 9 నుంచి 20 వరకు 5 T20 మ్యాచ్లు ఆడనుంది. ముంబైలోని వివిధ వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి.